యజమాని కి ఎంత బాధ్యత ఉండాలో అంత బాధ్యతగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నట్లుగా అంగన్వాడి కార్యకర్తలకు పిల్లలపైన వారి తల్లులపైన అమ్మలాంటి మనసు ఉండాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ ఐసీడీసీ ప్రాజెక్ట్ పరిధిలో సర్పవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ సీలం నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సంపూర్ణ పోషణ పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సీడీపీఓ వై లక్ష్మి మాట్లాడుతూ ప్రతి నెల గర్భిణీలకు బాలింతలకు సంపూర్ణ పోషణ క్రింద 2 కేజీల రాగిపిండి, 250 గ్రాముల బెల్లం, 250 గ్రాముల వేరుశనగ చిక్కీలు, 250 గ్రాముల ఖర్జూరం, కేజీ అటుకులు, 3 కేజీల బియ్యం, 1/2 కేజీ మంచి నూనె, 1 కేజీ కందిపప్పు, 25 గ్రుడ్లు, 5 లీటర్ల పాలు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సీలం నాగేశ్వరరావు, వైకాపా నాయకులు పుల్లా చందులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కరప జడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు, నేమం సర్పంచ్ రామదేవు సూర్యప్రకాశ్రావు, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, ఎంపీటీసీలు పుల్లా కోటేశ్వరరావు, సారా రాజేష్, కేతా సూర్యచంద్ర, వార్డు సభ్యులు వానపల్లి వీరబాబు, ఘంటసాల సతీష్, రాయుడు విజయ్ కుమార్, పుల్ల చక్రధర్, గుత్తుల రవికుమార్, గ్రామ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పుల్ల స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు జోకా సత్యబాబు, జెడ్పీ హైస్కూల్ కోఆప్టెడ్ సభ్యులు ఎల్ఎస్ వీరభద్రరాజు, వైకాపా నాయకులు సురేష్, దామర వెంకటరంగబాబు, ఐసీడీఎస్ సూపర్వైజర్స్ పద్మశ్రీ, సూరమ్మ, మార్తమ్మ, విజయలక్ష్మి, అన్నపూర్ణ, రాజేశ్వరి, సూర్యకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. ఇంటికి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా బాగా వినియోగించుకోగలుగుతారనేది ఆలోచనతో ఇవాళ ఈ టేక్ హోమ్ రేషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మీ తెలుసు, ఇందులో 2 కేజీలు రాగిపిండి, అదేవిధంగా బెల్లం, చిక్కి, ఖర్జూరం, అటుకులు, బియ్యం, మంచి నూనె, కందిపప్పు, 25 కోడిగుడ్లు, 5 లీటర్ల పాలు నెలకి అందిస్తున్న కార్యక్రమం. ఎందుకంటే ఇది శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆరోగ్యవంతంగా తయారైతే ఆ బిడ్డ జీవితకాలం ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలా కాకుండా తల్లి బలహీనంగా ఉండి దాని ద్వారా ఆ బలహీనత కడుపులో ఉన్న శిశువు కూడా ఉంటే అది ఇంకా చాలా అనర్థాలకి దారితీస్తుందనే ఉద్దేశంతో ఇంత ఖర్చు పెట్టి ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, దీన్ని ఎంత బలోపేతం చేశారో మీకే బాగా తెలుసు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒక్కటే, ఎవరైతే మీరు టేక్ హోమ్ రేషన్ ఇస్తూ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని, ఆ తల్లుల్ని మీరు ఎడ్యుకేట్ చేయాలి. ఇది పట్టుకెళ్ళిన తర్వాత భర్త మీద ప్రేమతోనే, పిల్లల మీద